రెడీస్ సార్. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. అధికారులకు, రాజకీయ నాయకులకు అందరికీ నమస్కారం సార్. సార్, కర్నూలు జిల్లా పోలీస్ శాఖలో 1982లో సెలెక్ట్ అయినాను సార్. రిటైర్మెంట్ చాలా దగ్గరలో ఉన్నాను. నా పేరు నాగరాజు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సార్. రీసెంట్గా వెల్దుర్తి నుంచి అనారోగ్య కారణాల వలన గౌరవనీయులైన మా కర్నూలు జిల్లా ఎస్పీ గారు కీరప్ప కగినహల్లి వారు నా పైన దయ ఉంచి నా ప్రిస్క్రిప్షన్స్, నా అనారోగ్య పరిస్థితులను గమనించి మెడికల్ గ్రౌండ్స్ కింద ఆదోనికి ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ చేశారు సార్. మెడికల్ గ్రౌండ్స్ కింద అటాచ్డ్ ఇచ్చారు. అటాచ్డ్ ఇచ్చారే కానీ వచ్చిన రోజు నుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్నాను, ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇక్కడి వ్యక్తులు కొంతమంది. నేనంటే గిట్టని వాళ్ళు, ఒక వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళ గురించి మేము చెప్పే పరిస్థితి లేని దుస్థితి తెచ్చినారు సార్. నాకు చాలా ఏండ్ల నుంచి నా పరిస్థితి ఇదే సార్. ఉండేవాళ్ళు చాలా ఏండ్ల నుంచి 25, 30, 40 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటూ, ఇక్కడే క్వార్టర్స్ లో ఉంటూ వాళ్ళు కొంతమంది అధికారులకు తొత్తులుగా వ్యవహరిస్తూ, లేనిపోని వాళ్ళకి నేర్పిస్తూ, నా మీద అనవసరమైన అభాండాలు వేస్తూ, నిజాయితీగా బతికే నన్ను కష్టాల పాలు చేస్తూ, అబాస పాలు చేస్తూ, సదా నిందలు వేస్తూ నా మీద, నన్ను ఆత్మశాంతి లేకుండా, మనశ్శాంతి లేకుండా చాలా అనారోగ్యాలకు గురై నేను నా భార్య టెన్షన్ పడుతూ, ఏమి ఒకప్పుడు 2008, 2009లో నేను ఆదోన్ 2 టౌన్కి కొలిమిగుండ్ల నుంచి వచ్చినాను సార్. గతంలో అంతకుముందు పోలీసులో జాయిన్ అయినప్పుడు 1982లో జాయిన్ అయితే 2005 వరకు సాయుధ రిజర్వ్ పోలీసు కర్నూలులో అతి నిజాయితీగా పనిచేసినాను సార్. జీతం డబ్బుల మీదే నిజాయితీగా పనిచేసిన, స్టిల్ నౌ నేను నిజాయితీగానే పనిచేస్తున్నా, ఆనెస్ట్ గా వర్క్ చేస్తున్నా. అయినా వీళ్ళు ఒక వర్గం వారు, పాపం వాళ్ళకి నేనేమీ చేయలేదు సార్. ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. కక్ష కట్టి ఏమి కొంతమందితో చేతులు కలిపి అనవసరపు అభండాలు నాపై వేసి సదా, ఒకప్పుడు సిమోసి మేడం అని మేడం గారు ఏఎస్పీ గారు ఉన్నారు సార్ ఆదోన్లో, 2011, 2010, 2011లో. అప్పుడు కూడా ఆ మేడంకు లేనిపోనివన్నీ వాళ్ళు క్రియేట్ చేసి, ఉన్నవి లేనివి అన్ని అబద్దాలు చెప్పి ఆమె నమ్మేటట్టు చేసి ఆదోని 2 టౌన్లో నా ఉద్యోగం అయితే ఆలహరివికి అటాచ్. మరి ఐజీ గారికి అయ్యా నా తప్పు ఏమి లేదు అయ్యా అంటే రాయలసీమ ఐజీ గారు నన్ను ఆలహరి నుంచి రిటర్న్ 2 టౌన్కు పంపితే మరీ కోసిగికి అటాచ్. మరి కోసిగి అటాచ్ చేస్తే మరి ప్రమోషన్ వచ్చి ఎస్పీ గారు గౌరవనీయులు ఆదోని ట్రాఫిక్ చేస్తే వస్తూనే మరీ చిప్పగిరికి అటాచ్. ఇట్లా అటాచ్ల మీద అటాచ్లు పంపిస్తూ ఆమెకు లేనిపోనివన్నీ నేర్పించి, ఏమి ఒక వ్యక్తి ఆమెకు రైట్ హ్యాండ్ గా ఉంటూ లేనిపోనివన్నీ ఆమెకు చెప్పి, అంటే చెప్పుడు మాటలు వినడం వల్ల ఎన్ని అఘాయిత్యాలు జరుగుతాయో ఉంది సార్, సామెత ఉంది చెప్పుడు మాటలని. ఏమి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు అంటే వాడు చెప్పుడు మాటలు విని ఏమి మహామంత్రి తిమ్మారుసు అప్పాజీ గారి కండ్లు పీకించాడు. ఔరంగజేబు అతి నిజాయితీపరుడైనటువంటి ఔరంగజేబు నవాబు అటువంటి వాడే. ఏమి చెప్పుడు మాటలు విని, తప్పుడు వ్యక్తులు చెప్పే చెప్పుడు మాటలు విని ఏమి తల్లిదండ్రులను, తన సొంత తల్లిదండ్రులను కారాగారం పాలు చేసినాడు సార్. అట్లా చెప్పుడు మాటలు విని చాలా మంది తప్పులు చేసిన ఉన్నాయి. అలాంటి చెప్పుడు మాటలు విని ఇక్కడ మా అధికారులు, పాపం వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంటారు, పోతుంటారు, వస్తుంటారు, కొత్త అధికారులు వస్తుంటారు కాబట్టి వాళ్ళు చెప్పుడు మాటలు వినాల్సిన పరిస్థితి వాళ్ళది కూడా కాబట్టి ప్రతిదీ నా మీద నెగిటివ్ గా క్రియేట్ చేస్తూ, నన్ను సదా టార్గెట్ చేస్తూ, నన్నే టార్గెట్ చేస్తూ, వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటూ అచ్చగయారే సాలా అని క్రియేట్ చేస్తూ వాళ్ళు పండగలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి సార్. దయచేసి నేను రిటైర్మెంట్ దగ్గరకు వచ్చాను, ఈ టెన్షన్ తట్టుకునే శక్తి నాకు లేదు సార్. ఆ రోజు ఈ 3 అటాచ్మెంట్లు నా తల్లి అనారోగ్య పరిస్థితుల్లో నేను ఆదోన్ 2 టౌన్కు అప్పటి ఎస్పీ శ్రీకాంత్ గారు మహానుభావులు నా బాధలు చెప్తే, నా తల్లి నిజమా కాదా బెడ్ మీద ఉండేదని ఎంక్వైరీ చేసి నాకు ఆదోని ట్రాన్స్ఫర్ ఇచ్చాడు సార్. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 3 అటాచ్మెంట్లు మేడం గారు చేసేలోపు మా అమ్మగారు, నేను చిప్పగిరిలో శివమాలలో ఉండగా నా తల్లి గారు చనిపోయారు సార్. అలా నా ప్రతి బాధ వెనుక ఈ వ్యక్తులు, వీళ్ళు మహాశక్తి, వీళ్ళు నన్ను టార్గెట్ చేసి మానసిక విధంగా తల్లిని పోగొట్టుకున్నాను. ఏమి ఇప్పుడు భార్యను పోగొట్టుకునే దుస్థితికి వచ్చే పరిస్థితి ఉంది సార్. ఆమెకు కూడా బీపీ, హైబీపీ లేనిపోని బాధలు, ఎందుకంటే సదా నేను పడే బాధల వల్ల చేసే నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి గమనించండి, నా మాదిరిగా ఇతర ఏఎస్ఐలు కానీ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్లు కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు కానీ ఎవరైనా టెన్షన్ లో ఉంటే వాళ్ళను, వాళ్ళ బాధలు వినండి సార్. నా చేత కాకనే
నా పై అధికారులకు కూడా చెప్పుకోలేని దుస్థితి ఉన్నందునే ఈరోజు ఈ వాట్సాప్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో ప్రపంచానికి లేదా భారతదేశానికి నా లాంటి బాధింపబడే మా శాఖలోని వ్యక్తులకు న్యాయం జరగాలని నేను ఓపెన్ అవుతున్నాను సార్. నాకు ఉద్యోగం చేసే శక్తి లేదు సార్, ఇంకా ఈ టెన్షన్ ను తట్టుకుని చేసే శక్తి లేదు. కావున దయచేసి నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను. నాది తప్పైతే నన్ను ఎంక్వైరీ చేసి మీరు శాఖ నుండి తొలగించండి. ఈ నేను చెప్పే మాటల్లో నిజముంటే నన్ను మీరు దయదలిసి ఏమి ఉపేక్షించి నన్ను కొనసాగింపజేయండి. రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నాను సార్. ఒక సంవత్సర కాలం అంటే దాదాపు నా సర్వీస్ చివరి దశంలో రిటైర్డ్ అయ్యే పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో సయాటికా L3 L4 బాధ, వెన్ను నొప్పి, మెడ నొప్పి, పిక్కలు, ఈ కండరాలు పట్టేయడం, ఇన్ని నొప్పులతో కూడా బాధపడుతుంటే ఓర్వలేని వ్యక్తులు చేసే బండలను తట్టుకునే శక్తి నాకు లేక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సార్. దయచేసి ముఖ్యమంత్రి గారికి, నా డీజీపీ గారికి దైవ సమానములైనటువంటి మా డీజీపీ గారికి, దైవ సమానులైన నా ఎస్పీ గారికి నేను మనస్ఫూర్తిగా నా మనసులో ఉండే బాధనంతా చెప్పుకుంటున్నాను సార్. అర్థం చేసుకోండి, నాకు న్యాయం చేయండి. ఇటు నాగరాజు సార్, ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్, కర్నూలు జిల్లా. నమస్కారం సార్. జై హింద్, జై తెలుగు తల్లి. నమస్తే సార్.